పరీక్షల్లో బుచ్చ చూసే రాసిండు. అందుకే అట్లా మాట్లాడుతుండు శ్రీనివాస్ గారు, మీది మీది మీరు చూసుకుంటే మంచిది తలసాని, విద్యారంగంలో దేశంలోనే మేము నెంబర్ వన్, జగన్ ప్రోద్బలంతోనే విద్యారంగంలో దేశంలో నెంబర్ వన్ అట. ఎవరు చెప్తారు? గంగుల కమలాకర్ గారు. ఇక్కడే చూద్దాం, నిన్ననే చెప్పిండు కదా కేసీఆర్ మనవడు, లిటరసీ రేట్ ఇక ఏడుందన్న తెలంగాణ నెంబర్ వన్ అట. కింది నుంచి వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, త్రిపుర తర్వాత తెలంగాణ లిటరసీ రేట్ కాడా మనం నెంబర్ వన్ అన్నమాట. ఇంక ఇది కాదు, ఇంకా ఇక అందుకే చదువుకున్న వాళ్ళు ఉండాలి మంత్రులు అంటారు. ఈ చదువురాని సన్నాసులను ఈ ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది చూడు, లిటరసీ రేట్ ఉందా ఇందులో, ఎడ్యుకేషన్ బడ్జెట్ ఇక చూడండి ప్రజలారా, ఇగో ఈ తెల్లగున్నాయా, ఈ తెల్లగున్నాయి ఎడ్యుకేషన్లో ఫెయిల్ అయినాయి అన్నట్టు, ఎడ్యుకేషన్ సరిగా లేదు. ఈ పచ్చగున్న దాంట్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుంది అన్నట్టు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం సంగతి అటు పెడితే ఇగో ది హిందూ పత్రిక రాసింది, ది హిందూ బిజినెస్ లైన్ రోల్ రాసినటువంటి లెక్క ఇగో, గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఛత్తీస్గఢ్ బెటర్ అమంగ్ ద బిగ్ స్టేట్స్ ఇన్ ద కంట్రీ, ఛత్తీస్గఢ్ అండ్ బీహార్ అలొకేటెడ్ ద మోస్ట్ ప్రపోజిషన్ ఆఫ్ ద బడ్జెట్ టువార్డ్స్ ఎడ్యుకేషన్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 23, వైల్ ఛత్తీస్గఢ్ అలొకేటెడ్ 18.82% ఆఫ్ ద స్టేట్ ఎస్టిమేటెడ్ నెట్ బడ్జెట్ ఎక్స్పెండిచర్ టు ఎడ్యుకేషన్, బీహార్ అలొకేటెడ్ 18.3%. మన తెలంగాణ ఎంత బడ్జెట్ని కేటాయించింది ఎడ్యుకేషన్ కోసం? ఇగో ఢిల్లీ 21%, అస్సాం 20%, హిమాచల్ ప్రదేశ్ 18, ఛత్తీస్గఢ్ 18, బీహార్ 18% బడ్జెట్ని కేటాయించింది. కేటాయిస్తే ఇక తెలంగాణ సంగతి చూస్తే ఇక నోటితోనైతే నవ్వడేవాడు. ఇగో తెలంగాణ 6.5%, ఏమన్నా ఉందా? ఇగో 6.5%, మనం అంట నెంబర్ వన్ ఉన్నామంట ఎడ్యుకేషన్లో. సిగ్గుపడాలే మంత్రులు, మీరు మాట్లాడే మాటలు, మీ చిల్లర మాటలు సిగ్గుపడాలి. నిజంగా ఎడ్యుకేషన్ పరిస్థితి ఇట్లుంటే చదువుకున్న మంత్రులు కూడా దొరకలేదే మనకు, చదువుకున్న మంత్రులు కూడా దొరకలే. సగం మంత్రులు దొంగ పట్టాలతోనే ఉన్నారు, దొంగ సర్టిఫికెట్లతోనే ఉన్నారు. ఈ అంగూటి గాని సంగతి అయితే మీకు ఎరుకున్నదే, ఏక్ నంబర్ దొంగ. ఇది మన ఎడ్యుకేషన్ సిస్టమ్, ఎడ్యుకేషన్ సత్యనాశనం చేసిండు. ఈ సత్యనాశనం చేసిన దాంట్లో ప్రభుత్వ విద్యా వ్యవస్థను, యూనివర్సిటీలను నాశనం చేసిన దాంట్లో మల్లారెడ్డి, పల్లారాజేశ్వరరెడ్డి, వరదారెడ్డి, ఆ తర్వాత ఈ ఇంజనీరింగ్ కాలేజీలు ఇవే కదా, శ్రీ చైతన్యలు, నారాయణలు, భాష్యములు ఇవే కదా. అందుకోసం మేం ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు వర్సెస్ ప్రైవేట్ కాలేజీలు, ఇది మేము చేస్తున్నటువంటి యుద్ధం. ఇదో దుకాణం లేపినారు, పరీక్షలో బొత్స చూసే రాసిండు, అందుకే అట్లా మాట్లాడుతున్నాడు శ్రీనివాస్ గౌడ్. శ్రీనివాస్ గౌడ్ మళ్ళీ పరీక్ష పెడితే పాస్ అవుతావా 10వ తరగతి? మీది మీరు చూసుకుంటే మంచిదని తలసాని సీనన్న అంటున్నాడు ఈ విద్యావంతుడు. విద్యారంగంలో దేశంలో మేమే నెంబర్ వన్ ఉన్నామని చెప్పి గంగుల కమలాకర్ అంటున్నాడు, ఏడా సర్టిఫికేట్లు కొనుక్కొచ్చుకునే కన్నా. టీఎస్పీఎస్సీ పరీక్షల్లో అన్ని సూచి రాతలే, తెలంగాణతో మమ్మల్ని పోల్చొద్దు ఏపీ మంత్రి బొత్స. అక్కడ ఏం జరుగుతున్నదో మనం రోజు పేపర్లో చూస్తున్నాం, టీచర్లను ట్రాన్స్ఫర్ చేసుకోలేని దుస్థితి వాళ్ళదని కామెంట్ అంటూ బొత్స సత్యనారాయణ కూడా తిట్టవాకి ఆఖరికి గీడికి వచ్చింది కథ. తెలంగాణ రాష్ట్ర జనం దిట్టుడు అయిపోయింది, బొత్స సత్యనారాయణ కూడా తిట్టావాడు ఆఖరికి.